కందుకూరు చంద్రబాబు సభలో అపశ చోటు చేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో తొక్కిసడి జరిగి టీడీపీ కార్యకర్తలు డ్రైనేజీ కాలువలో పడిపోయారు. ఘటనలో 8 మంది మృతి చెందగా మరణాలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి భౌతిక కాయాలు పార్టీ పరంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు ఆయన. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నా, చాలా విచారిస్తున్నా. ఏదేమైనా ఒకసారి డెస్టినీ. నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను. మీలో కూడా ఒక ఆవేశం, ఒక బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు బాధ భయం కూడా వేస్తుంది. దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను. అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను. ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు. ఇంకొక ఇద్దరు కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక ఆరు మందికి ఇంజరీస్ జరిగాయి కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇచ్చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటే చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి, ఇంకా ఒకరి దగ్గర ఉంటే అందరికి కూడా, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనం అందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికడిగా
ఆశీర్వదించాల్సినగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తుని అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రం లేనప్పుడు